జగన్ హత్యాయత్నం కేసులో కొడాలి నాని సెన్సేషనల్ డెసిషన్. విషయం తెలిసి జగన్ షాక్. బెంబేలెత్తుతున్న టీడీపీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కేసును ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యాయత్నం సంఘటనను కేవలం వైసీపీ నడిపిన కోడి కత్తి కథ అని పదే పదే చెబుతుండడాన్ని బట్టే ఈ కేసు దర్యాప్తు ఏ కోణంలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన జరిగి 10 రోజులు దాటిపోయినా హత్యాయత్నం వెనుక కుట్రదారులెవరో తేల్చే ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో జరిగిన అనేక సంఘటనల మాదిరిగానే క్రమేణా ఈ హత్యాయత్నం కేసును కూడా తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందన్న విషయం అందరికీ అర్థమైంది. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఎలాంటి కూపీ లాగలేకపోయారు. అసలు పోలీసులు ఈ హత్యాయత్నాన్ని కుట్ర కోణంలోనే చూడడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు అరెస్టుతో సరిపెట్టి క్రమేణా ఈ కేసు ఫైళ్లను మూసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం గ్రహించిన వైసీపీ నేతలు స్వతంత్ర సంస్థతో ఈ కేసు దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు, లోకేష్లపై తరచూ విరుచుకుపడే కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్గా మాస్ లీడర్గా గుర్తింపు పొందారు. గుడివాడలో హ్యాట్రిక్ సాధించి తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నారు. గుడివాడలో పోటీ చేస్తే చంద్రబాబును కూడా ఓడిస్తానని ఓ సందర్భంలో సవాల్ చేశారు. అలాంటి నాని జగన్పై జరిగిన హత్యాయత్నం సంఘటన విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం మానవత్వం చూపకపోవడంపై విరుచుకుపడుతున్నారు. రాజకీయ విరోధం ఉండొచ్చు గాని వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, కానీ చంద్రబాబు జగన్ను వ్యక్తిగత విరోధిగా భావిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తన సన్నిహితుల వద్ద కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కనసనల్లో కేసు దర్యాప్తు పక్కదారి పడుతుందని గ్రహించిన కొడాలి నాని ఈ కేసులో కుట్రదారులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొడాలి నానికి ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అభిమానులున్నారు. వారందరినీ సమీకరించి వేలాది మంది సమక్షంలో ఆమరణ దీక్ష సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన షాక్ తిన్నట్లు సమాచారం. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాని ఆమరణ దీక్షకు దిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్న జగన్ నానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే నాని మాత్రం మానవత్వం మరిచి వ్యవహరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పి హత్యకు ప్లాన్ చేసిన కుట్రదారులు ఎవరో తేల్చాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. ఈ ఒక్క విషయంలో మీరు చెప్పినట్లు వినలేను. చంద్రబాబు వ్యవహార శైలి, మానవత్వం లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు విని మీరు సరిపెట్టుకోగలరేమో గాని మిమ్మల్ని అభిమానించే మేం తట్టుకోలేకపోతున్నాం. మీరెన్ని చెప్పినా ఆమరణ దీక్ష చేసి తీరుతానని నాని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. నాని పట్టుదల తెలిసిన జగన్ ఏం చేయాలో తెలియక డైలమాలో ఉన్నారట. ఇదిలా ఉంటే కొడాలి నాని ఆమరణ దీక్ష సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారట. నాని ఆమరణ దీక్ష చేపడితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగి ప్రభుత్వం బదనామవుతుందని చంద్రబాబు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీనిపై బాలకృష్ణతో చర్చించి జూనియర్ ఎన్టీఆర్ ద్వారా కొడాలి నానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని టీడీపీలోని కొందరు పెద్దలు చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. జగన్పై జరిగిన హత్యాయత్నం సంఘటనలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొడాలి నాని నిరాహార దీక్ష చేపడితే చంద్రబాబు ప్రభుత్వానికి భారీ డ్యామేజీ తప్పదు.